మహిళపై ముగ్గురు వ్యక్తుల అత్యాచార యత్నం. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్ గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వందగల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వందగల్ గ్రామానికి చెందిన చూడి గోవిందులు చూడి శారదమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి 10 గంటలకు తన భర్త బాత్రూంకు వెళ్ళిన సమయంలో గమనించిన తలారి హనుమేష్ పాతప్ప కృష్ణమూర్తులు ముగ్గురు కలిసి ఇంటి బయట నిద్రిస్తున్న తన తండ్రిని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి నాపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు శారదమ్మ కన్నీటి పర్యంతమైంది. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి తన తండ్రిని కట్టేసి నా రూమ్లోకి వచ్చి తలుపులు వేసి అత్యాచార యత్నానికి పాల్పడితే ఆ దేవుడు దేవాల వారి నుంచి తప్పించుకున్నానని బాధితురాలు తెలిపింది. బయటకు వచ్చే లోపల ఇది చేసినారు, నేను తప్పించుకొని బయటకు వచ్చినాను. లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా చనిపోయేదాన్ని నిన్ను బతికిందే పెద్ద గొప్ప. నేను